అడ్డుకాలం. పంట వేసుకునే దిక్కు లేదు. కనీసం 4 గడ్డి పరకలు పాడి పశువులకు వేసే దారి లేదు. పంట లేక పాడి లేక రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. జూలై మాసంలోకి వచ్చినా కనికరించని చినుకు అన్నదాతలకు కఠిన పరీక్షగా మారింది. మూగజీవాల మేపు శక్తికి మించిన భారంగా మారింది. శాఖాపరంగా ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. పశుపోషణ భారంగా మారిందని విశాఖ జిల్లా రైతులు వాపోతున్నారు. ఎండలు మండుతున్నాయి, చినుకు జాడ కనిపించటం లేదు. వాని నీలలితే కాని పచ్చిక మూన తిరగదు. రోజులు గడిచిపోతున్నాయి కాని వాతావరణం సానుకూలించటం లేదు. ఇంతటి గడ్డుకాలంలో పశుపోషణను గట్టెక్కించటం ఎలానో అంతుపట్టక అయోమయానికి గురవుతున్నారు పోషకులు. పంట మాటలా ఉన్నా పాడైనా ఆదుకుంటుందనుకుంటే అక్కడా ప్రతికూలతలే. పాలకు రేటు రాదు. మేపేందుకు మేతలు లేక దాణాలపై ఆధారపడితే మేపిన ఖర్చైనా వెనక్కు వచ్చే దారి కనపడదు. దీంతో నిన్నటి వరకు ఉన్న 1-2 పాడి పశువులతో నెట్టుకొచ్చిన చిన్న సన్నకారు రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒకదానికి 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. దాని మీద వచ్చే ఆదాయం మాత్రం మాకు 100 నుంచి 200 వరకే వస్తుందండి. ఒక దాని మీద కొంచెం చూద్దాం అంటే ఎండలు ఎక్కువైతే బయట నుంచి గడ్డి కానీ ఏమీ దొరకట్లేదండి. దానానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంకా ఎటువంటి గడ్డి విత్తనాలు కానీ ఎండలు మిక్చర్ కానీ ఏవి కూడా ఇప్పుడు వచ్చే మాకు ఏవి రాలేదండి. పశు సంవర్ధక శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంతో ఇటు పాడి రైతులకు అటు మూగజీవాలకు శాపంగా మారింది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని, ఎల్నినో ప్రభావం అధికంగా ఉండవచ్చన్న హెచ్చరికలు, వారిలో ఎలాంటి కదలికను తేలేకపోయిన ఫలితమే నేడు గ్రామ గ్రామాన కనిపిస్తున్న గ్రాసపు కొరత. పచ్చికే పాడికి ఆధారం. అలాంటిది పచ్చిక కాదు కదా. కనీసం 4 ఎండుగడ్డి పరకలైనా పశువుల ముందరేయాలన్నా ఎక్కడ గడ్డి అందుబాటులో లేదు. పశుగ్రాస విత్తనాలు అందచేయటం కానీ, గ్రాసపు కొరతను తీర్చేలా అజొల్ల పెంపకాన్ని ప్రోత్సహించటం కానీ, వ్యవసాయ వ్యర్థాలను పశువుల దానాగా వాడుకునే పద్ధతుల పట్ల అవగాహన కల్పించటం కానీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎక్కడ చూసినా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఖర్చు నెలకి రోజు ఒక్కంటికి 300 అవుతుంది. మాకు ప్రభుత్వం వారు ఇచ్చే రేటు లీటర్కి 20 రూపాయలు లేకుండా చూస్తే కిందావులకి కనీసం 300 కూడా రాలేదండి. అలాగే దానా రేటు చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. అలాగే గడ్డి విత్తనాలు గవర్నమెంట్ ఇస్తుండ్రో అవి నాటలేదు, సరిగ్గా పనిచేయట్లేదు. పంట లేకపోయినా పాడి ఆదుకుంటుందనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క పాడి పశువు ఉన్నా ఒడిదొడుకులు లేకుండా కుటుంబ పోషణ సాగించే రైతులు వాటిని మేపలేక తంటాలు పడుతున్నారు. ఖర్చు ఎక్కువైపోతుంది, మాకు రాబడి తక్కువ వస్తుంది. అలాగే దానా ఖర్చులు అయ్యి అన్నీ కూడా పెరిగిపోయి పాల రేట్ చూస్తే ఎప్పట్లాగే ఉంది తప్ప పెద్దగా పాల రేట్ పెరగలేదు. అది ఇంకా కరెక్ట్గా మనం అంచనా వేసుకుంటే మాకు లాసే కనపడుతుంది తప్ప లాభం కనపడలేదు. గడ్డి లేక మేపు ఖర్చులను భరించలేక సీమ జిల్లాల్లో రైతులు మూగజీవాలను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. కుటుంబంలో భాగంగా భావించే పశువులను కసాయిగా కటికవానికి అప్పగించాల్సిన తమ చేతగానితనాన్ని తలుచుకుని అన్నదాతలు కుమిలిపోతున్నారు. పశువులకి దానా విషయంలోనే చాలా కొరత ఏర్పడుతుంది. పాలు గిట్టుబాటు ధర సరిగా లేక ఖర్చు పెట్టుబడి ఎక్కువైపోతుంది. పశువులు మేపి పోషించలేని పరిస్థితిలో రైతున్నారు. ఆ రైతుని ఆదుకోవాలంటే ప్రభుత్వం వారిచ్చే పశువుకి సబ్సిడీ విత్తనాలు కానీ నెలమిచ్చే కానీ దానా ఖర్చులు కానీ ప్రభుత్వం వారు కొంత ఇస్తే రైతు పశువుని మేపే అవకాశం ఉంటుందండి. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఆవులు, 2 లక్షల గేదెలు ఉండగా వీటిలో 50% పశువులు పాల దిగుబడినిచ్చేవి. వర్షాభావం కారణంగా గడ్డి కొరత తలెత్తి కనీసం శరీర పోషణకు సరిపడానైనా మేపు నందించలేకపోతున్నారు పోషకులు. పాల దిగుబడి తగ్గిపోవటం, మేపు ఖర్చు పెరిగిపోవటంతో పశుపోషణ భారంగా పరిణమించింది. జిల్లాలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే గ్రామాలైన యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల్లో పాల దిగుబడి తగ్గిపోవటంతో ఆ ప్రభావం జిల్లాలోని డైరీల సేకరణపై పడింది. జిల్లాలో వేసవి కంటే ఇప్పుడే పాల కొరత అధికంగా కనిపిస్తోంది.